బోయిన్పల్లిలో భారతీయ జనతా పార్టీ మండల్ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనగామ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శర్మ ఆధ్వర్యంలో వివేకానంద ఫ్లెక్సీ కట్టడంతో మున్సిపల్ కమిషనర్ ఫ్లెక్సీ తొలగించడం జరిగిందని, పట్టణ అధ్యక్షులు ఎందుకు తొలగించారని అడిగిన సందర్భంగా జనగామ సీఐ ఎస్ఐలు అత్యుత్సాహం ప్రదర్శించి శర్మ కార్యకర్తలను గొడ్డును బాదినట్టు బాది మర్డర్ చేసిన వాళ్లకంటే హీనంగా కొట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పూజారి నరసింహాచారి, మహేష్ కృష్ణ, మండల ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్ గౌడ్, సుంకపాక ప్రభు, అన్నమల్ల మోహన్ బాబు, మండల కార్యదర్శులు సారంపల్లి రాజు, కందారపు వెంకటేష్, మేడిశెట్టి విజయ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోగోజీ గంగాధరాచారి, దళిత మోర్చా మండల అధ్యక్షులు జనగాం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్న గారు కూడా అక్కడికి వేణు జనగాం. అదే విధంగా రేపు గానీ ఎల్లుండి వరకు సస్పెండ్ కార్యక్రమం చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ముట్టడి పోలీస్ స్టేషన్ల ముట్టడి కూడా చేస్తామని మేము ఖచ్చితంగా మేము మా బీజేపీ కార్యకర్తలతో మేము ముందుకు పోతామని సంజయ్ అన్న గారి అద్దుబాటులో పెద్ద ఎత్తున లొల్లి చేసుకోవడానికి మేము రెడీ ఉన్నాం. రాష్ట్ర భారత్ మాతాకి జై, వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్తిల్లాలి. నిన్నటి రోజున జనగామ పట్టణంలో స్వామి వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా అక్కడ బీజేపీ పట్టణాధ్యక్షులు మరియు కార్యకర్తలు అక్కడ వివేకానంద యొక్క ఫ్లెక్సీ కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే జయంతి సందర్భంగా ఈ యొక్క ఫ్లెక్సీని అక్కడ ఉన్నటువంటి జనం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో తెలంగాణలో ఖచ్చితంగా ఎవరైతే కార్యకర్తల మీద దాడి జరిపినా, కార్యకర్తల మీద కొట్టినా చేసినా గానీ ప్రతి ఒక్క కార్యకర్త, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీ మీద పదిగడ